మీ శత్రువులు మీకు ఎంత అధికంగా ఉన్నా మీరు బాధపడకండి. ప్రస్తుతం వారి టార్చర్ మీకు ఎక్కువగా ఉన్నా మీరు కృంగిపోకండి. ఒకరోజు మీ శత్రువులు చూస్తుండగా వారి ఎదుట మీకు దేవుడు భోజనము సిద్ధపరుస్తాడు. శత్రు చూస్తుండగా మీకు శ్రేష్టమైన అభిషేకం మీ తల మీద పోస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, లార్డ్ ఐఎమ్ పూర్. పూర్ అంటే పేదవాడను. అందరం మాట చెప్పండి, చెప్పండి గట్టిగా. నీడీ అంటే అక్కర్లలో ఉన్నాను, అవసరాలలో ఉన్నాను. దావీదు మహారాజు చేస్తున్న ప్రార్థన, లార్డ్ ఐఎమ్ పూర్, నేను పేదవాడనయ్యా అని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, నిజంగా దావీదు పేదవాడా? దావీదు మందిరానికి కానుక ఎంత ఇచ్చాడంటే, ఆయన ఇచ్చిన కానుకలని క్యాలిక్యులేషన్ చేస్తే ఇంచుమించు అప్రాక్సిమేట్లీ $80 బిలియన్. ఈరోజున బిల్ గేట్స్ ఆయన ఆస్తి అంతా లెక్కిస్తే $84 బిలియన్. $84 బిలియన్. కానీ ఆనాడు దావీదు ఇచ్చిన లెక్క $80 బిలియన్. ఒక్కడు ప్రజల సేకరణ, గవర్నమెంట్ ఫండ్, డెమోక్రసీ ఫండ్, ప్రజల ఫండ్, పర్సనల్ ఫండ్, ఇవంతా కలిపితే $80 బిలియన్ ఇచ్చాడు. ఆ లెక్కకు వస్తే నువ్వు ఎంత బలవంతుడవైనా దేవుని బలం ఎదుట నువ్వు పేదవాడివి. నువ్వు ఎంత జ్ఞానవంతుడవైనా దేవుని జ్ఞానం ఎదుట నువ్వు పేదవాడివి. నువ్వు ఎంత ఘనుడవైనా దేవుని ఘనత ఎదుట నువ్వు పేదవాడివి. దిస్ ఇస్ టు సే కింగ్ డేవిడ్ హంబుల్స్ హింసెల్ఫ్. నాలో ఏమీ లేదయ్యా అని తన్ను తాను తగ్గించుకొని, నీ ముందు పేదవాణ్ణి, హ్యావ్ నథింగ్ టు షో, ఐమ్ జస్ట్ ఎ నీడీ పర్సన్. గ్రేట్ దేవుని సన్నిధిలో తన్ను తాను రిక్తునిగా ఏమీ లేనివానిగా ఒప్పుకుంటూ తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. అంటే దేవుని ఎదుట ఎంతటి వారైనా, ఎంతటి స్థితిలో ఉన్నవారైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళు తమ్మును తాము తగ్గించుకొని ఉండాలి. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇద్దరు దేవాలయానికి వచ్చారట ప్రార్థన చేయటానికి. అందులో ఒకడు తాను ఎలాంటి వాడో, ఎంత చేశాడో, ఎలా చేస్తున్నాడో, ఏ విధంగా ఉన్నాడో అంత ప్రార్థనలో చెప్తున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను ఖచ్చితంగా పేదవాళ్ళందరినీ కరుణిస్తాను అని తన నీతి కార్యాలు తను చేస్తున్నవన్నీ బయట పెట్టి ప్రార్థనలో పెట్టి చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. నేను పేదవాణ్ణయ్యా అనట్లేదు, నాలో ఇంత ఆస్తి ఉంది అని తన సత్క్రియను ఒక ఆస్తిగా చూపించుకుంటున్నాడు. ప్రక్కనే ఒకడు ఉన్నాడు పేదవాడు, ఆకాశం తట్టు కన్నులెత్తుటకు తల ఎత్తుటకు కూడా యోగ్యత లేనివాడు. ఐఎమ్ నాట్ వర్ది. తలెత్తుటకు కూడా నేను యోగ్యుడిని కానయ్యా, పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని హృదయపు లోతులోంచి చిన్న ప్రార్థన చేస్తాడు. దేవుని తీర్పు దిగి వచ్చింది. గొప్పవాడిగా కనుపరుచుకున్నవాడు పేదవాడిగా బయటికెళ్ళాడు, పేదవాడిగా కనుపరుచుకున్నవాడు గొప్పవాడిగా బయటికెళ్ళాడు. చెప్పలు కొట్టారా గట్టిగా?